మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హోటల్స్ రెస్టారెంట్స్ లో నచ్చిందలా తినేస్తున్నారా? ముందు వెనక చూడకుండా ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? ఎక్కువగా బయట ఫుడ్ నే తినడానికి ఇష్టపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. అలాంటి రెస్టారెంట్ లో హోటల్స్ లో మీరు తింటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి, కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా పలు హోటల్స్ రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా నాణ్యతా లోపాలు కనిపించాయి. దీంతో అధికారులు నిర్దాక్షిణ్యంగా వాటిని డ్రైనేజ్ లో పడేశారు. కమ్మని వాసన, కలర్ఫుల్ లైటింగ్, పెనంలో చేప ముక్కలు, సీకులకు చికెన్ ముక్కలు, అద్దాల బాక్సుల్లో నంబర్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీలు, గాల్లో గరిట తిప్పే నార్త్ సైడ్ చెఫ్, ఇదంతా డైరెక్ట్ గా చూసే వాళ్ళ నోట్లో నీళ్లు ఊరుతాయి. నిమిషం ఆలస్యం చేయకుండా ప్లేట్లు ప్లేట్లు ఆర్డర్ పెట్టి తినేస్తూ ఉంటారు. హాట్ హాట్ గా సర్వ్ చేయడంతో టపీమని నోట్లో వేసుకుంటున్నారు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చిన్నగా మనం తినే ఫుడ్ లో కల్తీ ఉందనే విషయాన్ని మర్చిపోయి కుటుంబ సమేతంగా కల్తీ ఆహారాన్ని తినేస్తున్నారు. వీకెండ్స్ వస్తే చాలు, అలా ట్రిప్స్ లేదా మూవీస్ లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటారు కొందరు. దాంతోపాటుగా వీకెండ్స్ ఫుడ్ ని ఎంజాయ్ చేసేందుకు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు. ఇలా రెస్టారెంట్లకు వెళ్లే భోజన ప్రియులకు మాత్రం ఫుడ్ ని ఎలా తయారు చేస్తున్నారో మాత్రం పట్టించుకోరు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా కొందరు రెస్టారెంట్లను హోటల్స్లను నడుపుతూ ఉంటారు. మరికొందరు ఎలాంటి లైసెన్సులు లేకుండా రెస్టారెంట్స్ హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిపై FSSAI టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి. పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి రెస్టారెంట్ లో అపరిశుభ్రమైన వస్తువులు, వంటగది నాసిరకపు మసాలా, కారం పొడులను అధికారులు గుర్తిస్తున్నారు. వంటగదుల్లో ఈగలు, క్రిమికీటకాలు తిరుగుతున్నాయి. కాలం చెల్లిన ఆహార వస్తువులను ఉపయోగిస్తున్నారు. తెరిచిన డస్ట్బిన్స్ ను గుర్తించారు. రిఫ్రిజిరేటర్లలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న చికెన్, మటన్, అల్లం పేస్ట్ తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాగే పాల నుంచి తినే తినుబండారాల వరకు కల్తీ జరుగుతూ ఉండడంతో అలాంటి వాటిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. చిన్న చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన విక్రయించే తినుబండారాలు, పానీయాల్లోనే కాకుండా కొన్ని పేరు మోసిన రెస్టారెంట్లలో కూడా ఫుడ్ కల్తీ జరుగుతోంది. కల్తీ నూనెలు, మసాలా దినుసులు వాడటం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు సోకుతాయని నిపుణులు చెప్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తాయన్న భావన అందరిలో ఉంటుంది. కానీ చాలా చోట్ల అలాంటి పరిస్థితులు ఉండవన్న సత్యం వారికి తెలీదు. ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారింది. జీవితం బిజీ బిజీ గజిబిజీ అయిపోయింది. ఉదయం లేస్తే చాలు ఉరుకుల పరుగుల మయమైంది. కనీసం ఇంట్లో వండుకొని తినేంత టైం కూడా ఉండడం లేదు. దీంతో ఎక్కువగా బయట ఫుడ్ తినడానికే జనాలు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఫుడ్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పాడైన ఫుడ్ కు రంగులద్దీ కస్టమర్ల కొడిస్తున్నారు. దీంతో ఈ ఫుడ్ తిన్న వాళ్ళు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది. బయటకు వెళ్లి ఫుడ్ తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది. సో బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.